ఆ సద్దం భాయ్ నేను బయలుదేరాను ఒక విశాలమైన మైదానం ప్లేస్ లాగి ఉంటాను మేము వచ్చిన పడవకు ఒక పచ్చ జెండా ఉంటుంది మీరు చూసినప్పుడు నన్ను గుర్తించడం ఎలా అనుకుంటున్నారేమో నేను నా చేతితో సిగ్నల్ చూపిస్తాను అది చూసి మీరు నన్ను గుర్తించండి భారతదేశం మట్టి వసన బాగుంది భాయ్ దీనిని అంతం చేయడమే మన లక్ష్యం బాయ్ మమ్మల్ని ఏం చేయవద్దు బాయ్ బాయ్ మమ్మల్ని ఏం చేయొద్దు బాయ్ మేము ఎవరికి చెప్పం బాయ్ దేశం మొత్తం మార్చేవే మన భారతదేశ అనుకూలంగా మార్చాలిగా బాయ్ బాగా నమ్మించినట్టున్నావు భారతీయుల్ని నమ్మించాలి నమ్మి మళ్ళీ మన కదలక జరుగుతాయి ఇక్కడ ఇప్పుడు మన వైపు నుంచి వచ్చారు మన ప్రాణాలైన అర్పించైన సహాయం చేసేవాళ్ళు మనకి తీసుకొచ్చారా చూస్తావా ఒకసారి బాయ్ చూపించండి ఒక్కసారి మన ఆయుధాలు చూపించు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నుంచి కనుమరుగయ్యేలా చేయడం ఆర్థికంగా దెబ్బతీయడం భారతదేశాన్ని కుంటుపడేలా చేసి ఏ విధమైన పెట్టుబడులు రాకుండా చేయడం అదే మన నినాదం గుర్తుందిగా ఇక్కడ ఒక మత పెద్ద ఉన్నాడంట ఆయన దగ్గర మన స్వేద తీర్చుకోమని చెప్పారు 3 రోజులు ఆయన సహాయం పొందాలి అంటే 2 మార్గాలు 1 సహాయం చేయమని అడగటం 2 బెదిరించడం ముస్లిం మత పెద్ద గొప్ప వ్యక్తి గొప్ప కరుడు కట్టిన దేశభక్తుడు ఆయన అతను మనం గౌరవించాలి అతనికి మనం గౌరవం ఇవ్వాలి అల్లా మీద ఆనా హుస్సేన్ లాడెన్ బాబర్
ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చారు. పాకిస్తాన్ నుండి వచ్చిన టెర్రరిస్టుల సద్దాం రాఖీ భాయ్ నా పేరు. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడ మత పెద్ద అని తెలుసుకున్నాం. మీరు చెబితే ఇక్కడ భారతీయులు మాట వింటారని తెలుసుకున్నాం. మీ ఇంట్లో 3 రోజులు మాకు మఖాం ఇవ్వాలి. భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన పాకిస్తాన్ టెర్రరిస్టులం. మీరు అనుకునే విధంగా ఇక్కడ ఏ విధంగా చేసేటువంటి నా తత్వం వేరు, మీ తత్వం వేరు. కనుక మీరు అనుకునేది ఏది మీరు చేయించుకోలేదు. నాకు మీ ఇల్లు చూస్తే చాలా పేదరికంగా కనబడుతుంది. మీకు కావలసినంత ధనం ఇస్తాం, కావలసినంత బంగారం ఇస్తాం. బాబాజీ ఇప్పటికైనా మీరు దీనికి ఒప్పుకోండి. లేదు లేదు భయం లేదు. ఇప్పుడు మీ మనవుడు ప్రాణాలు తీసిన మీరు లొంగరా? లేదు, తననే కాదు నిలువున నా ప్రాణం తీసిన మారు మారు. దేశం పరిస్థితి ముందు మంచిగా చెప్తాం, ప్రలోభ పెడతాం. ప్రలోభ పెడితే సరే, లొంగితే సరే, లేకపోతే మీ ఇంటి ముందు ఆడుకుంటున్న మీ మనవుడు ప్రాణాలు తీయాల్సిన అవసరం కూడా వస్తుంది. అయినప్పటికీ నా చేయం మారు. లొకేషన్ షేర్ చేస్తున్నా ప్రగణ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం చాలా కాంప్లికేట్ విషయం. నేను వచ్చేసి మీకు సీక్రెట్ విషయం ఒకటి చెప్తాను ఇప్పుడు. ఓకే ఓకే సార్. సార్ సార్ ఈ సీక్రెట్ మీటింగ్ సివిల్ రాష్ట్రాలు పిలవడం కారణం ఏంటి సార్? శ్రీలంక సముద్ర మార్గం నుంచి నలుగురు టెర్రరిస్టులు ఇండియాలోకి ప్రవేశించారు. వాళ్ళు ఇండియాలో పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేయడానికి రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ మనల్ని కొన్ని టీములుగా విభజించి గాలించమని చెప్పారు. ఈ ప్రాంతాన్ని మనకి ఇచ్చారు. వాళ్ళు వేసే ప్రతి స్టెప్పు మనకు ప్రతి విషయం తెలుస్తుంది. ఓకే సార్? ఓకే సార్. సార్ సార్ చోటు లోకల్ ఏరియా మొత్తం తెలిసిన అతను ఇక్కడ మనకి గైడ్ లాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాడు. చోటు ఇట వాళ్ళందరి సంగతి వదిలేసాయి, మనకు కావాల్సింది మెయిన్ సద్దాం. 18 దేశాలను గడగడలాడించే తీవ్రవాది ఇతను. ఇతను చేసిన బ్లాస్ట్లు, ఇతను చేసినటువంటి క్రూరతమైన పనులు అవన్నీ కూడా నేను మీకు మెయిల్ చేస్తాను, ఒకసారి చూడండి. సార్ వాళ్ళు మన బార్డర్లోకి ఎంటర్ అయినప్పుడే మనం వాళ్ళు షూట్ చేయొచ్చు కదా సార్? నో నో, అలా చేయకూడదు. అలా చేస్తే కనుక మనకు వాళ్ళు ఇండియా తరఫున కొంతమంది స్లీపర్స్ ఉన్నారు పనిచేసే వాళ్ళు, వాళ్ళు ఎవరో మనకు తెలియకుండా పోతుంది. ఓకే ఓకే సార్. ఈ ఆపరేషన్ పేరు మిషన్ 5. ఈ ఆపరేషన్లో మీ ప్రాణాలైనా పోవచ్చు. ఎస్ సార్. సార్ ఇండియా కోసం మా ప్రాణాలైనా ఇస్తాం సార్. ఎస్ సార్. సార్ బాబాజీ మనకు సహాయం చేయలేదు. ఇంతవరకు మనం సాధించింది ఏమీ లేదు. మన దేశం నుంచి మనకి ఒత్తిడి ఎక్కువవుతుంది. పాకిస్తాన్ రుణాన్ని నువ్వు తీర్చుకోవడంలో అసమర్థత సాధించావనిపిస్తుంది.
కరుడు కట్టిన దేశభక్తుడు బాయ్ అతను చెబితే ఖచ్చితంగా వింటారు ఇక్కడ ప్రజలు. వింటారు కానీ ఇంతవరకు అతను మనకి సహాయం చేస్తానని అనటం లేదు. భారతదేశం కోసం ప్రాణాలైన అర్పిస్తానంటున్నాడు కానీ మనకి ఏమాత్రం సహాయం చేస్తామని మాత్రం చెప్పటం లేదు. ఎవరు మీరు? ఎవరు వారి నుంచి అక్కడ తిరుగుతున్నారు? ఎవరు మీరు? ఎవరు మీరు వారి నుంచి అక్కడ తిరుగుతున్నారు? ఎవరు ఎక్కడ మీరు? ఏం లేదు భయ, ఇక్కడ టూరిజం ప్లేస్లు ఉన్నాయండి, చూద్దామని చెప్పొచ్చు. టూరిజం బీచ్లు ఫారెస్ట్లో చూడటానికి వచ్చాం భయ. బీచ్లు బీచ్లు ఏమి ఎవరు మీరు? ఇలాంటి చెంచా కాళ్ళతో మోట మస్తాన్ అబ్బాయి ప్రాణం పోగానే ఏంది ఒంట్లో ఒక రకమైన అలజడి వచ్చింది. ఇలాంటి తలనొప్పుల్ని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. శవాన్ని కప్పెట్టేసేయి, దూరంగా పాతి పెట్టేసేయి. ఆల్రెడీ బాబా గారి దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి అక్కడ వర్కౌట్ అవ్వలేదంటే ఇటే వచ్చి ఉంటారు. ఇటు వెళ్ళారు, ఇక్కడ దిగారు కాబట్టి సెట్ చేశారు. ఇదంతా అయిపోయింది సార్, సార్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సార్. మేబీ ఇటు ఓపెనే వెళ్ళారు. ఆల్రెడీ ఇక్కడ పోలీసులతో సెట్ చేపించి జల్లెడ పెట్టడం అంతా అయిపోయింది సార్. ఇక్కడే ఎక్కడో మొత్తం పెట్టుకుంటారు, మళ్ళీ జాగ్రత్తగా మొత్తం సెట్ చేయండి సార్. కొత్తగా పెళ్ళయింది సార్, 3 నెలలు అయింది. అయితే ఇదే పనా సార్? ఇంకేం పని ఉండదా? మరి ఇటువైపు ఎత్తికారా మీరు సార్? ఈ అడుగులు చూడండి సార్ ఒకసారి. ఏంటే ఈ అడుగులు సార్? ఈ నిన్న వ్యాలెంటైన్స్ డే కదా సార్, అడుగులు ఏంటో సార్. నిజంగా లవర్స్ అయినా తిరిగేది? తీవ్రవాదులు రారా? ఇది తీవ్రవాదులు తిరిగే చోటయ్యా. అది నీలాగా అందరూ అదే పనిలో ఉంటారా ఏంటి? పదండి ఇటు వెళ్దాం. మీరిద్దరు అటు వెళ్ళండి, మన ఇద్దరం ఇటు వెళ్దాం. సెర్చ్ గన్స్ లోడ్ చేసుకోండి. డామ్ లొంగిపో, గన్స్ డౌన్ డౌన్.
ఫార్మర్ జగదీష్. మస్తాన్. మస్తాన్ నాయ్, ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జగదీష్ రిపోర్టింగ్ సార్. సద్దాం మన ఇండియాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి క్షణం ప్రతి మూమెంట్ మొత్తం మనకు అందించింది జగదీష్. మస్తాన్, ఇండియన్ ఆర్మీ తెలివితేటలు ఏంటో చూపించావు మస్తాన్. ఇండియన్ ఆర్మీ ఏంటి చోటు ఇట్లించావు? మస్తాన్, మా దేశం జలుపు కూడా చూస్తారా? బడా నీ వెనక ఉన్నవాడు ఎవడో చూసావుగా. ఇన్నాళ్ళు మీరు పిలుచుకున్న చోటనే నా ఇన్ఫార్మర్గా బడా. నేను అంటే చాలు నీ పేక తెగిపోతుంది. మీరు వెతుకుతున్న ఇంకో ట్విస్ట్ ఇమ్మంటారా? స్లీపర్ సెల్ మీరు కనుక్కోలేనిది, చూపించమంటారా? కిరణ్, 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 భాయ్ నన్ను చెప్పుకోమంటారా వాళ్ళు చంపేయమంటారా? మేజర్, ఇల్లా నుంచి ఎదురు చూసిన నీ స్లీపర్ సెల్ కిరణ్ నీ వాడే. నా కోసం తానైనా చచ్చిపోతాడు, మిమ్మల్ని అయినా చంపేస్తాడు. నీ ఇండియన్ ఆర్మీ గజ గజ వణికిపోతుంది చూసావుగా. నీ మేజర్ నా చేతిలో విరుక్కుపోయాడు. సత్యం రాఖీ భాయ్, చూడదో మై సార్. చూడదు అంటే మీ వాళ్ళని మా వాళ్ళని మార్చుకుందామంటావా? సద్దాం, ఫస్ట్ నువ్వు మా వాడిని ఇటు పంపించు. మీ వాడిని పంపించాలా? కిరణ్, మస్తాన్ని పట్టుకో. కిరణ్, మస్తాన్ని తీసుకురా. హడో, మీ వాళ్ళు మా వాళ్ళని కూడా పంపించమని చెప్పు. కిరణ్, మస్తాన్ని అటు పంపించు. బడా జల్దీ రావో. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నువ్వు కష్టపడకుండానే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 5 రోజుల్లో నీ భారతదేశం మొత్తాన్ని స్మాష్ చేస్తాను. ఎక్కడ బాంబు పెడతాను, ఎలా బాంబు పెడతాను, ఎవరితో పెట్టిస్తాను అనేది నువ్వు కనుక్కోవాలి. ఇది మా ఛాలెంజ్. సద్దాం, 5 రోజులు కాదు, 3 రోజుల్లో మిమ్మల్ని అందరినీ పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తా. ఛాలెంజ్, ఛాలెంజ్. ఇండియా స్మాష్ అవుతుందో మమ్మల్ని నువ్వు పట్టుకుంటావో చూద్దాం. 3 రోజులు. ఓకే మేజర్, ఓకే.